हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। वीडियो लो पिल्ललु चाला इष्टंगा तिने डोनट्स नी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। डोनट्स चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चुंडी, प्रिपेर चेयडानिकि एक्कुव टाइम कूडा पट्टदु, चाला सिंपल रेसिपी। ఒకసారి నేను చూపించిన విధంగా ఈ డోనట్స్ని మీరు ప్రిపేర్ చేసి చూడండి। బేకరీలో డోనట్స్ కన్నా మీరు చేసినవే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే ఈ డోనట్స్ అంత టేస్టీగా ఉంటాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి। సేమ్ నేను చూపించిన విధంగా మీరు ఈ డోనట్స్ని ప్రిపేర్ చేసినట్లయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి। డోనట్స్ని బేకరీలో అసలు కొననే కొనరు, అంత బాగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు। సో లేట్ చేయకుండా పిల్లలు ఎంత ఇష్టంగా తినే బేకరీ స్టైల్ డోనట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను। ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో పాలను తీసుకోవాలి। పాలు ఇక్కడ కొద్దిగా వేడిగా ఉన్నవి తీసుకోవాలండి, అంటే కొంచెం గోరువెచ్చగా ఉండాలి పాలని। ఇక్కడ నేను 150 ml వరకు తీసుకుంటున్నాను, అంటే హాఫ్ కప్ కన్నా కొంచెం 2 tbsp ఎక్స్ట్రా వేసుకుంటున్నాను। నెక్స్ట్ ఇందులోనే 1.5 tsp వరకు డ్రై ఈస్ట్ ని వేసుకోవాలి। డ్రై ఈస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్ తో మిక్స్ చేసుకుని మూత పెట్టి 15 ms పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఈస్ట్ బాగున్నట్లయితే మీకు 15 ms లోనే పులుసిన స్మెల్ వస్తూ ఉంటుంది, లేదంటే ఈస్ట్ అనేది నిల్వ అయిపోయింది అనుకోండి, అంటే గాలి తగిలిన లేదంటే తెచ్చి ఎక్కువ రోజులు అయిపోయినా కూడా ఈస్ట్ అనేది పాలలో వేసిన తర్వాత ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు। సో ఇలా 15 ms పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ 15 ms తర్వాత ఇందులో 1 egg వరకు వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే 2 tbsp వరకు పంచదారని వేసుకోవాలి। మీరు ఈ ప్లేస్లో పంచదార పొడినైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్యాస్టర్ షుగర్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ షుగర్ని కూడా వేసుకోవచ్చు। నెక్స్ట్ ఇందులోనే 1/4 tsp సాల్ట్, అలానే పాలపొడిని 10 g వరకు వేసుకోవాలి, అంటే ఇంచుమించుగా 1 tbsp వరకు పాలపొడిని వేసుకోవాలి। నెక్స్ట్ లాస్ట్లో 2 tbsp వరకు కరిగించిన బటర్ని వేసుకోవాలి। ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇందులో మీరు కావాలంటే ఈ టైంలో వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు అండి, నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని వేసుకోలేదు। వెనిలా ఎసెన్స్ వేయకపోయినా కూడా పర్వాలేదండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు। వెనిలా ఎసెన్స్ వేయకపోయినా కూడా డోనట్స్ ఎగ్ స్మెల్ ఏమి రావు। ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేంత వరకు ఇలా విస్కర్తో మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మైదాని వేసుకోవాలి। మైదాని ఇక్కడ నేను 2 cups వరకు వేసుకుంటున్నాను, అంటే 1/2 kg వరకు మైదాని వేసుకుంటున్నాను। మైదాని వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ లేదంటే స్పాచులతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి। పిండి కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసుకుని ఇలా 15 నుంచి 20 ms పాటు కంటిన్యూస్గా ఇలా పిండిని కలుపుతూనే ఉండాలి। డోనట్స్కి ఈ స్టెప్ అనేది కంపల్సరీ చేయాలండి, పిండిని ఎంత ఎక్కువసేపు మిక్స్ చేసినట్లయితే డోనట్స్ అంత బాగా వస్తాయి। పిండిని కలిపేటప్పుడు ఒక చేత్తో ఇలా లాగుతూ ఇంకొక చేత్తో బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి, పిండిని ఒక చేత్తో వెనక్కి లాగుతూ ఇంకొక చేత్తో ముందుకు లాగుతూ ఉండాలి, మళ్ళీ పిండిని దగ్గర చేసుకుని మళ్ళీ పిండిని ఒక చేత్తో వెనక్కి లాగుతూ అలానే ఒక చేత్తో ముందుకు లాగుతూ ఇలా 15 నుంచి 20 ms పాటు చేయాల్సి ఉంటుంది। సో ఇలా చేసినట్లయితే పిండి అనేది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, డోనట్స్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి పిండిని ఎలా క్రాక్స్ లేకుండా కలుపుకున్న తర్వాత। నెక్స్ట్ ఒక బౌల్కి ఆయిల్ కానీ లేదంటే కరిగించిన వెన్నను కానీ రాసుకుని కలుపుకున్న పిండిని ప్లేస్ చేసుకుని దానిపైన మళ్ళీ ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ లేదంటే కరిగించిన బటర్ని కానీ అప్లై చేసుకుని మూత పెట్టి కనీసం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి। ఇలా చేసినట్లయితే పిండి అనేది సైజ్ డబల్ అవుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట। నెక్స్ట్ 1 గంట తర్వాత మూత తీసి మళ్ళీ పిండిని ఒకసారి నీట్ చేసుకోవాల్సి ఉంటుంది। పిండిని మళ్ళీ 2 మినిట్స్ పాటు నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి। సో పిండిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్ కింద చేసుకోవాలి। బాల్స్ కింద చేసేటప్పుడు అసలు క్రాక్స్ అనేవి ఉండకూడదండి। అన్నిటినీ కూడా ఇలా క్రాక్స్ లేకుండా ఉండల కింద చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1 ఉండను తీసుకుని లైట్గా పైన ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకున్న తర్వాత 1 bottle క్యాప్తో కానీ లేదంటే కేక్ నాజిల్ని కానీ తీసుకుని ఇలా మధ్యలో కట్ చేసుకోవాల్సి ఉంటుంది। డోనట్స్ని ఇలా కట్ చేసుకోవడానికి నాజిల్ని అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బాటిల్ క్యాప్స్ని అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు। సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి, ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి। పిండి ముద్దని ఇలా లైట్గా ఒత్తుకున్న తర్వాత నాజిల్ సహాయంతో ఇలా కట్ చేసుకోవాలి।
సో చూసారు కదండి, ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి డ్రై అవ్వకుండా ఉండడానికి ఏదైనా నాప్కిన్ తో కవర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉండాలి. నార్మల్ హీట్ కానీ మీడియం హీట్ కానీ అసలు ఉండకూడదండి. ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉండాలి, అంటే ఆయిల్ చాలా తక్కువ వేడిలో ఉండాలి. అలానే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో డోనట్స్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ పాటు అలా వదిలేసేయండి. 10 సెకండ్స్ తర్వాత గరిటతో ఒకసారి ఇలా కదిపినట్లయితే ఆయిల్ పైకి వచ్చేస్తాయి. ఇవి హై ఫ్లేమ్ పెట్టి అసలు ఫ్రై చేయకండి, అలా చేసినట్లయితే లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు. నెక్స్ట్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి పైన క్రిస్పీగా ఉంటాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో డోనట్స్ అనేవి మనకి ప్రిపేర్ అయిపోయినాయి కదా. డోనట్స్ని అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ డోనట్స్ని మనం కోట్ చేసుకోవాలి. డోనట్స్ని మనకి నచ్చినట్టుగా ఎన్ని రకాలుగా అయినా కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి. మన క్రియేటివిటీని బట్టి చాలా రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ అండ్ సినమన్ కోటింగ్ని చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాస్టర్ షుగర్ని యూజ్ చేస్తున్నాను, అంటే కేక్స్లో యూజ్ చేసే షుగర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర క్యాస్టర్ షుగర్ లేనట్లయితే నార్మల్ షుగర్ని కొద్దిగా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని వేసుకుని ఈ 2 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే డోనట్స్కి కోట్ చేసుకోవాలి. ఇవి చల్లారిపోయినట్లయితే పైన క్రిస్పీగా అయిపోతాయండి. డోనట్స్కి షుగర్ అనేది అంతగా అంటుకోదు, అందుకని డోనట్స్ వేడిగా ఉన్నప్పుడే ఇలా షుగర్తో కోట్ చేసుకోవాలి. లేదంటే ఒకసారి బటర్ని అప్లై చేసుకుని, అంటే డోనట్స్కి పైన మెల్టెడ్ బటర్ని అప్లై చేసుకుని ఆ తర్వాత షుగర్తో కోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే నార్మల్ క్యాస్టర్ షుగర్లో కూడా కోట్ చేసుకోవచ్చు. క్యాస్టర్ షుగర్ అలానే సినమన్ పౌడర్ కలిపిన ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇలా నేను చూపించిన విధంగా డోనట్స్ని మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఇవి ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు బేకరీలో అసలు కొననే కొనరు, ఎందుకంటే అంత బాగా అంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి. సో ఈ టేస్టీ డోనట్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి రుచి చూపించండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగా వస్తాయి. సో ఈ టేస్టీ డోనట్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.